సన్రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేదార్ జాదవ్ మరోసారి సోషల్ మీడియా పాలిట పడ్డాడు. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సన్రైజర్స్ టీం అభిమానులు అతనిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే జట్టుకు భారంగా తయారయ్యాడని, మళ్లీ తప్పుడు అంచనాలతో డిఆర్ఎస్ రివ్యూలు సైతం వృధా చేస్తున్నాడంటూ బగ్గుమంటున్నారు. బంతి ఎక్కడికి దూసుకొస్తోందనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నాడంటూ నిలదీస్తున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కేదార్ జాదవ్ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. అతని ఫెయిల్యూర్స్ కొనసాగుతూనే వస్తున్నాయి. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు అతను. గత ఏడాది ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పిచ్ల మీదే 8 మ్యాచ్లాడిన కేదార్ జాదవ్ చేసింది 62 పరుగులే. ఏమాత్రం సత్తా చాటకపోవడంతో కేదార్ జాదవ్ను వదులుకుంది సిఎస్కే. మరి అతని కెరీర్ ముగిసినట్టేనని అందరూ భావించిన తరుణంలో ఊహించని విధంగా అతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ హైర్ చేసింది. దీనికోసం 2 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. వరుస వైఫల్యాలను చవిచూస్తూ ఇక కెరీర్ క్లోజ్ అయిందనుకున్న దశలో ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది మన కావ్యమారణకు చెందిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, కానీ ఒమ్ము చేశాడు కేదార్ జాదవ్. అతని బ్యాటింగ్ తీరు గాల్లో పడలేదు. పాత తప్పులనే చేస్తూ పదే పదే అవుట్ అవుతున్నాడు. ఇక బుధవారం రాత్రి దుబాయ్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా కేదార్ జాదవ్ భారీ స్కోర్ సాధించడంలో ఫెయిల్ అయి 3 పరుగులే చేశాడు. ఇక ఎల్బీగా అవుట్ అయిన తర్వాత నేరుగా పెవిలియన్ చేరి ఉంటే బాగుండేదేమో, కానీ డిఆర్ఎస్ తీసుకోవటం అతన్ని ఇంకా విమర్శల పాలు చేసింది. క్లియర్ ఎల్బీడబ్ల్యూగా కనిపిస్తోన్నప్పటికీ అతను డిఆర్ఎస్ తీసుకోవడం పట్ల మాజీ క్రికెటర్లు సైతం షాక్ కి గురవుతున్నారు. మిడిల్ స్టంప్ మీద పడి బంతి నేరుగా బెయిల్స్ ను ఎగరవేసేలా దూసుకొచ్చిందనేది నాన్ స్ట్రైకర్ అండ్ బ్యాట్స్మెన్ కు కూడా తెలిసి ఉండొచ్చని, కేదార్ జాదవ్ మాత్రం సరిగ్గా అంచనా వేయలేకపోయాడని అంటున్నారు. డిఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఓ రివ్యూను వేస్ట్ చేశాడని మండిపడుతున్నారు. ఇక వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్మెన్ బ్రియాన్ లారా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిడిల్ స్టంప్ మీద పడిన బంతి ఎటు వెళ్తుందో కూడా అతను అంచనా వేయలేకపోవడం తనని షాక్ గురిచేసిందని చెప్పుకొచ్చారు.